హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే వస్తున్న నోటిఫికేషన్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందన్నమాట. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, వివో X21లో 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, డిస్ప్లే మీద నేను వేలు పెడుతున్నాను, అన్లాక్ అయింది. మళ్ళీ పెడతాను చూడండి, అన్లాక్ అవుతుంది. డిస్ప్లే మీద వేలు పెట్టగానే అన్లాక్ అవుతుంది 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది వచ్చేసరికి మామూలు ఫోన్, ఇది నా లెనోవో Z2K Juke 2 అనమాట. ఇది ఈ ఫోన్కి 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని యాడ్ చేశాను. మీ ఫోన్కి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఒప్పో X21 చూసే ఉంటారు, మీకు 100 ఫింగర్ ప్రింట్ డిస్ప్లే ఉంటుందన్నమాట. డిస్ప్లే కింద మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. దాని ద్వారా మనం ఇలా మన ఫింగర్ని ఇలా టచ్ చేయగానే ఇక్కడ డిస్ప్లే కిందన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన ఫింగర్ని రికగ్నైజ్ చేసి దాని ద్వారా మనకి స్క్రీన్ అనేది అన్లాక్ అవుతుంది అన్నమాట. అది వచ్చిన ఫస్ట్ మొబైల్ అనమాట. ఇంకా తర్వాత MIUI MI 8లో రాబోతుందని చెప్పేసి ఇప్పుడు కథనాలు అయితే కనబడుతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మన విషయం ఏంటంటే, ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న వాళ్ళకి ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. సేమ్ అదే టైప్ ఆఫ్ ఇదిని మనం మన పాత మొబైల్స్ కూడా తీసుకురావచ్చు అనమాట. ఇక్కడ మనకి డిస్ప్లే కింద ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ని 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్గా మార్చేయచ్చు. మనం డిస్ప్లే మీద ఫింగర్ పెట్టగానే అన్లాక్ అవుతుందన్నమాట మన స్క్రీన్ అనేది. ఎలాగా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒప్పో X21 టైప్లోనే మనం కూడా 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఎటువంటి అప్లికేషన్స్ కానీ ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ కానీ యూజ్ చేయక్కర్లేదు. మీ ఫోన్లో ఉన్న ఫ్రంట్ సైడ్ ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్నే మనం 100 డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్గా వాడుకోవచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీకు ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్న మొబైల్కి మాత్రమే ఈ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది అనమాట. బ్యాక్ సైడ్ ఉన్న ఫింగర్ ప్రింట్ స్కానర్కి అవ్వదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి వచ్చేసరికి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ కనబడుతుంది కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ సైడ్ మన లాక్ అడుగుతుంది. లాక్ తీసిన తర్వాత ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయమంటుంది కదా. యాడ్ ఏ ఫింగర్ ప్రింట్ అన్న చోట మనం ఏం చేయాలంటే, నా పాత ఫింగర్ ప్రింట్ని తీసేస్తాను. ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయాలని చెప్పేసి ఆప్షన్ వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాక్ అడుగుతుంది. లాక్ అడిగిన తర్వాత ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయమంటుంది ఇక్కడ మన ఫింగర్ని. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏ వేల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. మీ చూపుడు వేలనా, లేకపోతే బటన్ వేలనా, లేకపోతే చిట్కుని వేలనా, ఏది యాడ్ చేయాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకుని, డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫింగర్ని 4-5 సార్లు మన ఫింగర్ని ఇవ్వండి. బటన్ వేల్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ సగం తీసుకుంది కదా, సగం తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మన ట్రిక్ అప్లై అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఏం చేయాలంటే, మన బటన్ వేల్ ఉంటుంది కదా, బటన్ వేలు ఈ పార్ట్ ఉంటుంది చూసారా, మీకు ఈ పార్ట్ని యాడ్ చేయండి. మీకు ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, ఏ వేలైతే ఆ వేలు, ఒకవేళ చూపుడు వేలు నెట్టాలనుకుంటే ఈ పార్ట్ని యాడ్ చేయండి, అలాగా ఈ వేలైతే ఈ పార్ట్ని, అలా ఈ పార్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి, యాడ్ చేసి చూపిస్తాను ఒకసారి. ఇక్కడ హోమ్ బటన్ పక్కన ఉండడం వల్ల కాస్త ఇబ్బందిగా ఉంది. చూడండి, యాడ్ అవుతుంది. చూడండి, మొత్తం తీసుకుంది. తీసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసినట్లయితే మీరు జస్ట్ మామూలుగా ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా కనబడుతుంది. ఫస్ట్ ఇలా టచ్ చేస్తే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ అయింది. అలా కాకుండా ఇప్పుడు మీరు మీ బటన్ వేల్ని పైకి పెట్టినట్టయితే
ఆండ్రాయిడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్లో వర్క్ చేస్తుంది. ఇలా మీ ఫ్రెండ్స్ అందరినీ సరదాగా ఆట పట్టించవచ్చు. మీ ఫ్రెండ్స్తో చూసినట్టే ఆశ్చర్యపోతారు, ఇలాంటి స్కానర్ ఎక్కడ చూసి ఉండరు కాబట్టి. మీరు వాళ్ళెవరికి చెప్పరు కాబట్టి మీ ఫోన్ అనేది ప్రత్యేకం అయిపోతుంది అనమాట వాళ్ళ ఫోన్లతో కంపేర్ చేస్తే. ఇది 100% వర్క్ అవుతుంది చూసుకోవచ్చు. మీరు యాడ్ చేసిన ఫింగర్ని ఈజీగా రికగ్నైజ్ చేసి అన్లాక్ చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.